మా గ్రామంలోన ఈ భోగి మంట ఇది మానేసినారు. కానీ మొదటి నుంచి మాకు భోగి మంటలని సరదాని ఇదైతే మాకు ఉండదు సార్. మా గ్రామానికి అయితే ఉండదు సార్. ఈ విలేజ్లో మా తాతల తండ్రుల కాంచి కూడా ఈ వారసత్వం లేదు. సంక్రాంతి పండుగ అంటేనే సరికొత్త వెలుగుల పండుగ. సంక్రాంతి అంటేనే అర్థమది. పాత కష్టాలను దుఃఖాలను భోగి మంటల్లో పారద్రోలి సరికొత్త వర్ణాల జీవితానికి స్వాగతం పలకాలనేది పండుగ వెనుక పరమార్థం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా జరిపే సంక్రాంతిలో భోగి, సంక్రాంతి, కనుమ రోజులు చాలా ప్రత్యేకం. అన్నిటికంటే ముఖ్యంగా భోగి పండుగను చిన్నలు పెద్దలు అంతా ఇష్టపడతారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పాత వస్తువులను మంటలో పడేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతారు. ఇంతటి మహత్తరమైన పండుగలకు కొన్ని తరాలుగా దూరంగా ఉంటున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని పెద్దబొమ్మిడి, గార మండలంలోని బోరవల్లి గ్రామాల్లో భోగి మంటలు కనిపించవు. ఈ గ్రామాల్లోని ప్రజలు అనేక సంవత్సరాలుగా భోగి పండుగకు దూరంగా ఉంటున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో నేటికీ అదే సంప్రదాయాన్ని వారు కొనసాగిస్తున్నారు. పూర్వం రోజుల్లో ఎప్పుడో పెద్దబొమ్మిడి గ్రామంలో భోగి మంటలు వేసినప్పుడు అక్కడ ఉండే ఒకరిని పులి ఎత్తుకెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి గ్రామంలో భోగి మంటలు వేయడం కానీ భోగి పండుగను జరుపుకోవడం కానీ అక్కడ వారు చేయడం లేదు. గ్రామంలో ఎవరిని ప్రశ్నించినా వారు చెప్పే సమాధానం ఇదే. ఇంకేముంది, అప్పటి నుంచి గ్రామంలో భోగి సందడే లేకుండా పోయింది. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. దీనికోసం ఎవరినైనా అడిగితే మా తాతల తండ్రుల కాలంలో ఎప్పుడో జరిగిందట, మాకేం తెలుసు అని వారు టక్కును చెబుతున్నారు. దీంతో పెద్దబొమ్మిడి గ్రామస్తులకు అనేక సంవత్సరాల నుంచి భోగి పండుగ దూరంగా ఉంటుంది. సార్ మీరు చెప్పండి, ఈ పండుగ ఎందుకు అసలు భోగి పండుగ మీరు విరుద్ధం? భోగి పండుగ విరుద్ధం అంటే నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. నాది బోరవెల్లి, నా పేరు నారాయణమూర్తి. ఈ విలేజ్లో మా తాతల తండ్రుల కాంచి కూడా ఈ వారసత్వం లేదు. ఎవరో మా పెద్దలు చేస్తే పులెత్తుకెళ్ళిపోయింది అనేసి అండం బోగాట. మరి అప్పుడు కానించి కూడా మేము లేచి కానీ మా పిల్లలు కానీ మా పెద్దలు కానీ ఇంతవరకు చేయడం లేదు భోగి. తరాలు మారుతున్నా ఆ గ్రామంలో మాత్రం నేటికీ మార్పు రాలేదు. సంక్రాంతి, కనుమ వంటి పండుగలను మాత్రం గ్రామస్తులు ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే భోగి సందడి మాత్రం అక్కడ మచ్చుకు కూడా కానరాదు. ఇక పిల్లల్లో సరదా ఉన్నా పెద్దల మాటకి కట్టుబడి వారు సందడికి దూరంగా ఉంటున్నారు. మరికొందరైతే భోగి మంటల సరదా కోసం నానమ్మ అమ్మమ్మల ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. గతంలో గ్రామంలోని యువకులు భోగి మంటలు వేయడానికి ప్రయత్నించినా అక్కడ పెద్దలు అడ్డుపడటంతో వారు సాహసించలేకపోయారు. ఇక చేసేది లేక ఇరుగు పొరుగు గ్రామాల్లో జరిగే వేడుకల్లో పాల్గొని ఆనందిస్తున్నారు. గార మండలంలోని బోరవల్లి గ్రామంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో కూడా భోగి మంటల సందడి కనిపించదు. ఇక్కడ కూడా అనేక సంవత్సరాలుగా భోగి మంటలు వేసే ఆచారం లేదు. అయితే దీనికి గ్రామస్తులు చెప్పే కారణం ఏమీ లేదు. పూర్వం నుంచి మంటలు వేయడం లేదని, నేటికీ అదే బాటలో నడుస్తున్నామని మాత్రమే అక్కడ వారు చెబుతున్నారు. ఈ గ్రామంలోనే కాకుండా సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఇదే పరిస్థితి గతంలో ఉండేది. వాటిలో కొన్ని గ్రామాలు ఇప్పుడు మారాయి. ఆయా గ్రామాల్లో ఇప్పుడు భోగి మంటలు వేస్తున్నా బోరవల్లి గ్రామస్తులు మాత్రం నేటికీ ఈ సరదా సందడికి దూరంగా ఉంటున్నారు. యువకులు గతంలో భోగి మంటలు వేయడానికి ప్రయత్నించగా పెద్దల నుంచి చుక్కు ఎదురైంది. దీంతో ఇక గ్రామంలో భోగి సందడి అనేది అక్కడ కూడా కనిపించకుండా పోయింది. మరి పూర్వం నుంచి వారసత్వం ఈ ఊరికి అయితే లేదు సార్. మామూలుగా పండుగ భోగి అంటే మూడు పూట సార్ సంక్రాంతి మాత్రం పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటాం, అంతవరకే మాకు తెలిసేది. కానీ మొదటి నుంచి మాకు భోగి మంటలని సరదా అని ఇది అయితే మాకు ఉండదు సార్. మా గ్రామానికి అయితే ఉండదు సార్. మరి అది పూర్వం పెద్దల నిర్ణయం ఫాలో అయినాం మేము. ఇప్పుడు అది సార్, అది పూర్వం పెద్దలు మాకు నిర్ణయం మళ్ళీ చేయాలనే విధానం అయితే లేదు. మాకు ఆ పెద్దలు నిర్ణయం పాలన మేము ఫాలో అవుతున్నాం సార్. అది మ్యాటర్ తీసుకోరు. మాకు పెద్దలు నిర్ణయించారండి, పులులు ఎత్తుకెళ్ళిపోయింది అంటారు, అగ్గి తగిలిపోయింది అంటారు, ఎన్నో అన్నారు. ఇప్పుడు మా వారికంతే తెలియదు, మా ముదరు రోజులకు తెలియదు, వాళ్ళ ముదరు రోజులకు కలిపి మాకు తెలియదు. మేము మరి ఆ ప్రకారంగా చేసుకోవడం మానేశాం. ఇంకా ఈ భోగి పండుగ అనేది అసలు వీళ్ళు తరాలు తాతల తరాల నుంచి కూడా అసలు ఎందుకు చెయ్యరు అనేది అయితే మాత్రం వీళ్ళకి కూడా స్పష్టంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని అయితే మాత్రం వీళ్ళు కంటిన్యూగా మాత్రం అలాగా వెళ్తున్నారు. అయితే చిన్నపిల్లల వరకు కూడా పక్క ఊర్లో పక్క గ్రామాల్లో కూడా భోగి మంటలు వేస్తారు. కానీ ఈ గ్రామంలో అయితే మాత్రం ఎటువంటి వారు కూడా భోగి మంటలు వేరు, వారికి దూరంగా ఉంటారు. అయితే తాతల తండ్రుల నుంచి కూడా వస్తున్న సనాతన సాంప్రదాయాలకైతే మాత్రం వీళ్ళు నిదర్శనంగా నిలుస్తున్నారని చెప్పు. ఇది మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో భోగి పండుగను జరుపుకొని గ్రామాల సంగతి.
Thank you.